ಸ್ವಾಮಿ ಪಾಕ ಗಣನಾಯಕ ಕಾಮಿತಾರ್ಥ ಫಲದಾಯಕ ಕಾಣಿ ಪಾಕ ಗಣನಾಯಕ ಕಾಮಿತಾರ್ಥ ಫಲದಾಯಕ ವಿವಿಧ ಸೇವಲಿ ವಿವಿನಾಯಕ ವಿವಿಧ ಸೇವಲಿ ವಿವಿನಾಯಕ ಅವಗರಿಂಪು ಮೈಯ ಕಾಣಿ ಪಾಕ ಗಣನಾಯಕ పంచామృతములు ఫలరసములు పరమాత్మాని అభిషేకములు పంచామృతములు ఫలరసములు పరమాత్మాని అభిషేకములు బలుపత్రములు ఫలములు రాళ్ళు వరసిద్ధీశ నైవేద్యములు పత్రములు ఫలములుండ్రాళ్ళు వరసిద్ధీశ నైవేద్యములు కాణి పాక గణనాయక కామితార్థ ఫలదాయక కాణి పాక గణనాయక కుపచారములు నీలకంఠ సుత నీరాజనములు ఉమాతనయని కుపచారములు నీలకంఠ సుత నీరాజనములు మంత్రమయాయి విమంత్ర పుష్పములు ప్రమద గణపతి ప్రదక్షిణములు మంత్రమయాయి విమంత్ర పుష్పములు ప్రమద గణపతి ప్రదక్షిణములు కాణి పాక గణనాయక కామితాత ఫలదాయక కాణి పాక గణనాయక ఒక దినములు వేడుకతో బ్రహ్మణస్పతి బ్రహ్మోత్సవములు ఇరువది ఒక దినములు వేడుకతో బ్రహ్మణస్పతి బ్రహ్మోత్సవములు పూషిక శేషాదుల వాహనముల ఓంకారాని కూరేగింపులు శేషాదుల వాహనముల ఓంకారాని కూరేగింపులు కాణిపాక గణనాయక కామితార్థ ఫలదాయక కాణిపాక గణనాయక కామితార్థ ఫలదాయక వివిధ సేవలి వివినాయక వివిధ సేవలి వివినాయక అవతరింపు మయ్య కాణిపాక గణనాయక కామితార్థ ఫలదాయక కాణి
తనయా భవానిలోని బంగారు తనయా బాధలు బంధాలు రాకుండా చూసే ఓ బ్రహ్మ రూప బాధలు బంధాలు రాకుండా చూసే ఓ బ్రహ్మ రూప అభయ ప్రదాయిని అందాల పుత్ర అభయ ప్రదాయిని అందాల పుత్ర అడుగడుగున మాకు అభయం నిచ్చే ఆనంద రూప అడుగడుగున మాకు అభయం నిచ్చే ఆనంద రూప ముందుగా పూజలు నీకయ్యా ముత్యాల మా గణపయ్యా సంపదలను కలిగించేటి సిన్ని గణపయ్యా ధనధాన్యాలను కలిగించే మా తండ్రి గణపయ్యా చీకటి చింతలు తొలగించు మురా చిట్టి గణేశ చీకటి చింతలు తొలగించు మురా చిట్టి గణేశ మధుర మీనాక్షి ముద్దుల తనయా మధుర మీనాక్షి ముద్దుల తనయా ఆవేదనలు ఆక్రందనలు అపు విఘ్నేశ ఆవేదనలు ఆక్రందనలు అపు విఘ్నేశ నీకన్నా మాకెవరయ్యా జగమందు గొప్ప దేవుడు మా పూజలు తండ్రి సంకటములు
కొండలో నువ్వే సక్కన అమ్మా సక్కన రెమ్మా సక్కన ఎండి కొండలో నువ్వే సక్కన అమ్మా సక్కన రెమ్మా సక్కన ఎండి కొండలో నువ్వే సక్కన నీ రూపం స్వామి నీ రూపం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర నీ తొండం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర నీ బొజ్జ ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర ఏకదంతం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర అమ్మా సక్కన మా సక్కన రే మా సక్కన ఎండి కొండలో నువ్వే సక్కన నీ రూపం ఆ నీ రూపం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర నీ తొండం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర నీ బొజ్జ ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర ఏకదంతం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర తొమ్మిది రోజులు నీ పూజలయ్యా తీరొక్క పూలతో నీలో ములయ్యా వాడవాడ గొప్ప వేడుకలయ్యా వాడవాడ గొప్ప వేడుకలయ్యా ఊరుర ఉత్సవాలో గణపయ్య మాకెంత సంబరాలో గణపయ్య ఊరుర ఉత్సవాలో గణపయ్య మాకెంత సంబరాలో గణపయ్య అమ్మా సక్కన రెమ్మా సక్కన ఎండి కొండలో నువ్వే సక్కన అమ్మా సక్కన రెమ్మా సక్కన ఎండి కొండలో నువ్వే సక్కన నీ రూపం స్వామి నీ రూపం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర నీ తొండం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర నీ బొజ్జ ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర ఏకదంతం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర నవరాత్రి రోజులు కంటి కునుకులేక భక్తి తోటి నీకు భజనలు చేయంగా మాకెంతో ఆనందమయ్యను తండ్రి మాకెంతో ఆనందమయ్యను తండ్రి లోకమంతా పూజలో గణపయ్య జగమంతా నీ మొక్కులో గణపయ్య లోకమంతా పూజలో గణపయ్య జగమంతా నీ మొక్కులో గణపయ్య అమ్మా సక్కన రెమ్మా సక్కన ఎండి కొండలో నువ్వే సక్కన అమ్మా సక్కన రెమ్మా సక్కన ఎండి కొండలో నువ్వే సక్కన నీ రూపం స్వామి నీ రూపం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర నీ తొండం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర నీ బొజ్జ ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర ఏకదంతం ఎంతో సక్కను ఓ విఘ్నేశ్వర ఊరేగింపు కార్యక్రమంలో లడ్డు జరిగింది భద్రస్థానం వాటి లడ్డు 11,000 రూపాయలకు అసాయ గారి కైవసం చేస్తున్నారు. మరి అట్లాగే రెండవది లడ్డు తిమ్మపూర్ వాటిలో శ్రీనివాస్ గారికి 10,500 ఇవ్వడం జరిగింది. అట్లాగే లక్కీ కూపన్ 11 రోజులు పూజలు చేసిన లక్కీ కూపను మన సురేందర్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది.
గత 15 సంవత్సరాల నుంచి మన హౌసింగ్ బోర్డు కాలనీలో పెద్ద ఎత్తున గణపతి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇది ఈ రోజుకు 15 సంవత్సరాల వార్షికోత్సవాలు జరిగి ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమాలు 9 రోజులు 11 రోజులు బ్రహ్మాండంగా పూజలు చేసుకుని వివిధ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. కుంకుమార్చనలు, గణపతి హోమాలు, గర్క పూజలు మరియు అన్నదాన కార్యక్రమాలు వంటి రోజుకో రకంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఇలా కాలనీ ప్రముఖులందరూ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరియు ప్రగతి లైన్స్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది. మరి అట్లాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ 11 రోజులు ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, భక్తులకు, కాలనివాసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. జై గణేష్. జై శ్రీ గణేష్. గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి రోజైన ఈరోజు నిమజ్జన కార్యక్రమాలకు ముందు ఈ మండపంలో లడ్డు వేలం, 2 లడ్డూలు వేలం జరిగినాయి. ఒకటేమో 11,000, రెండవది 10,500. వాళ్ళు యువకులు ఉత్సాహంగా వేలవేశారు. తర్వాత లక్కీ డ్రా కూడా తీయడం జరిగింది. లక్కీ డ్రాలో లక్కీ డ్రా కూడా ఒకటి చేయడం జరిగింది. ఈ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన నుంచి రోజుకు ఒక రకమైన పూజలు చేస్తూ, ఒకరోజు గరిక పూజ, ఒకరోజు కుంకుమ పూజ, మరియు ఒకరోజు కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఈ కాలనీ అంతా భక్తితో నిండిపోయింది. ఈ కాలనీ అంతా ఈ దీనికి ముఖ్య కారకులైన అభినందనీయులు. వారి ఉత్సవాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఇక ముందు కూడా దేవి నవరాత్రి ఉత్సవాలు కానీ, తర్వాత ఇక ముందు ఇంకా గణపతి ఉత్సవాలు కానీ ఇలాగే చేయాలని చెప్పి వాళ్ళందరినీ యూత్ బాగుంటుందని కమిటీ తరఫున అభినందిస్తున్నాను. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగించాలని కోరుతూ మన యొక్క ప్రతి వార్షిక సంవత్సరంలో భాగంగా ఈ యొక్క హౌసింగ్ బోర్డు కమిటీ ఆధ్వర్యం మరియు అలాగే ఇక అత్యంత వైభవపేతంగా నవరాత్రి ఉత్సవాలు చాలా చక్కగా మహాగణపతి హోమం, అలాగే లక్ష దుర్వార్చన, అలాగే కుంకుమార్చన కార్యక్రమాలు, ఈ విధంగా అఖండమైనటువంటి కార్యక్రమాలను చాలా భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది. అలాగే ఇక్కడ లడ్డు వేదం పాఠం కూడా చాలా అత్యంత ఖరీదైన ద్రవ్యంతో ఆ యొక్క భగవంతుడి యొక్క ప్రసాదంగా స్వీకరిస్తూ చాలా వేగవంతంగా చాలా ఇక్కడ అలాగే ఉత్సవాల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ధర్మ కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క ఉత్సవాల్లో ఉన్నటువంటి ప్రసిద్ధ వినాయక స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం యొక్క భక్తులపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనాలు సమస్త సన్మ